జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా కదిరి పట్టణంలోని రాణిపేట పాఠశాలలో ఉన్న గాంధీ విగ్రహానికి టీడీపీ ఇన్ఛార్జ్ కందికుంట వెంకట ప్రసాద్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి మహాత్ముడు చేసిన సేవలు ఎనలేనివని ప్రశంసించారు. గాంధీజీ ఆశయాలను కలలు కన్న స్వరాజ్యం సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ గారి 152వ జయంతి శుభాకాంక్షలు. ఈ రోజున భారత జాతి మొత్తం కూడా దాదాపు స్వాతంత్రం వచ్చి 74 ఏళ్ల తర్వాత కూడా ఆచరణ కానీ ఆశయాల్ని కానీ కొనసాగించాలనే ఆలోచనతో ముందుకు పోతుందంటే అది కేవలం ఇద్దరు మహాత్ములు. ఒకరు మహాత్మా గాంధీ అయితే, రెండో వారు అంబేద్కర్ గారు. ఆ రోజున ఆయన రాజ్యాంగం రచించి ఈ రోజున కూడా సమాజంలో ఉన్నటువంటి సామాజిక రుగ్మతల్ని ఏ రకంగా పరిష్కరించుకోవాలా, ఏ రకమైనటువంటి ఇబ్బందులు వస్తాయనే ఆలోచనతో ఆయన రాజ్యాంగాన్ని రచిస్తే, ఈ రోజున ప్రపంచ దేశాలు యావత్తు కూడా మహాత్మా గాంధీ గారు ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో ఏదైతే పద్ధతి అవలంబించినారో, సత్యాగ్రహం కావచ్చు, అహింస కావచ్చు, ఈ రోజున ప్రపంచ దేశాలకంతటికి కూడా మార్గదర్శకంగా తయారైనటువంటి పరిస్థితుల్లో ప్రతి భారతీయుడు కూడా స్మరించుకోవాల్సినటువంటి అగత్యం ఎవరినైనా ఉందంటే అది మహాత్మా గాంధీ గారిని. ఆశయాలు ఎవరైనా కొనసాగించాలంటే అది మహాత్మా గాంధీ. అదే అంత్యస్థాయిలో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలబడినటువంటి రెండో వ్యక్తి అంబేద్కర్ గారు. మరి ఈ రోజున స్వాతంత్రం వచ్చింది, మనమందరం కూడా స్వేచ్ఛావాయువులు పీల్చగలుగుతున్నామంటే మహాత్మా గాంధీ గారు ఆ రోజున ఆచరించినటువంటి పోరాట చూపించినటువంటి పోరాట పటిమ, ఆచరించినటువంటి పద్ధతులు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అందరికీ, ప్రపంచ దేశాలందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తోందంటే మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాల్సింది. ఆ పద్ధతిని విడనాడకూడదు. భవిష్యత్తులో కూడా ఏదైతే పట్టుదల, అంకిత భావము, ఈ జాతికి స్వేచ్ఛావాయువుల్ని కల్పించాలని చెప్పేసి ఆలోచనతో ఆయన చేసినటువంటి కృషి కూడా ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొకసారి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మహాత్మా గాంధీ గారి 152వ జయంతి శుభాకాంక్షలు తెలుపుతాం.